ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనంతపురంలో ఘోర అవమానం జరిగింది. తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రజలకి మొహం కూడా చూపించలేక జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో కుంచుకుపోయాడు. జగన్మోహన్ రెడ్డికి అనంతపురంలో జరిగినటువంటి ఆ ఘోర అవమానం ఏంటి? ఎందుకు అవమానం జరిగింది? ఈ అవమానం తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో ఎన్ని టీవీలు పగల కొడతాడు, ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సైకో వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. అతను ఎంతటి సైకో అంటే తల్లి చెల్లి అనేటువంటి తేడా లేదు. సొంత బాబాయిని సొంత కుటుంబ సభ్యులు అత్యంత పాశ్వికంగా గొడ్డలితో నరికి 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 చంపింది మనందరికీ తెలుసు. అదేవిధంగా సొంత చెల్లి తన కాదని ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయిందని చెప్పి చెల్లికి రంకులు అట్టగట్టడంతో పాటు చెల్లి వైఎస్కే పుట్టలేదు అనే విధంగా విషపు రాతలు రాపించినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. అయితే అటువంటి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర అవమానం, ప్రజలకి మొహం చూపించుకోలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని వీరుణ్ణి సూర్యుణ్ణి మాట తప్పను మడమ తిప్పను, ప్రజలకు మాట ఇచ్చానంటే అసలు ఆ మాట మీద నిలబడతాను, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ నా అక్క శంబలని చెప్పి సొల్లు కబుర్లు చెప్తా ఉంటాడు ఈ యొక్క పనికిమాలినటువంటి ముఖ్యమంత్రి. అయితే ఈ పనికిమాలిన వ్యక్తి అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది, ఇతనికి విలువ లేదని, ఇతనికి విశ్వసనీయత లేదని, ఇతను మాట మీద ఉండడని, ఇతను మాట తప్పుతాడని, మడమ తిప్పుతాడని ఆ ప్రజలకి తేలిపోవడంతో ప్రజల్లోకి ఏ విధంగా పోవాలో తెలియనటువంటి పరిస్థితి. సిద్ధం సభ అంటూ పెట్టాడు. దేనికి సిద్ధం రా నాయన? పోలవరం కట్టడానికా? ప్రత్యేక హోదా తీసుకురావడానికా? ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికా? కేంద్రం మీద పోరాటానికి సిద్ధమా? దేనికి సిద్ధమో చెప్పు జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పుడు అది కాదు సబ్జెక్టు. ఇతనికి జరిగినటువంటి ఘోర అవమానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఒక సొంత చెల్లి ఉంది. ఇది రక్తం పంచుకు పుట్టింది. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉన్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి రక్తం పంచుకు పుట్టింది వైఎస్ షర్మిల అని చెప్పి. ఆవిడ గారికి ఓ కొడుకున్నాడు రాజారెడ్డి అని. ఆ రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క తాత పేరు వైఎస్ రాజారెడ్డి. సరే, అతను ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్, అది వేరే విషయం. బట్ ఈ రాజారెడ్డి అట్ట కాదుగా, ఎక్కడో ఫారిన్లో చదువుకుంటున్నాడు. మొత్తానికి ఈ రాజారెడ్డికి వివాహం జరుగుతోంది. ఎక్కడ? జైపూర్లో జరుగుతోంది, ప్యాలెస్లో. కానీ ఈ ప్యాలెస్ పిచ్చోడు ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అంటే ఇతను ప్యాలెస్ పిచ్చోడని ఎందుకంటామంటే, ఇతనికి బెంగళూరులో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, కడపలో ప్యాలెస్, పులివెందులలో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, ఇన్ని ప్యాలెస్లు కట్టుకున్నటువంటి ప్యాలెస్ పిచ్చోడు. వైజాగ్లో కూడా ప్యాలెస్ ఉంది రీసెంట్గా, ప్రజాధనంతో కట్టుకున్నాడు 100 కోట్ల రూపాయలు. చివరికి బాత్రూంలో కమ్ముడు పాతికలేసి లేదా? దౌర్భాగ్యం. బంగారంతో చేయించుకున్నావా? ప్రజాధనంగా దాన్ని ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తా ఉన్నావు నువ్వు, సిగ్గులేనటువంటి వ్యక్తి. సరే, ఇటు అన్నింటి మీద కూడా కేసులు నమోదవుతాయి, నీ జీతం వేరేలా ఉంటుందిలే కానీ రాబోయే రోజులు ఇప్పుడు అది కాదు సబ్జెక్టు. మొత్తానికి ఆ మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఎక్క శమ్మలు, నాకు వాళ్ళ మీద ప్రేమ గారిపోతుంటుంది, రెండు శంపల మీద అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి, సొంత చెల్లి కొడుకు పెళ్లి జరుగుతుంటే పెళ్లికి పోలేనుడు నువ్వెందుకయ్యా? నాకు అర్థమవుతలేదు. అంటే నీ రాజకీయ విభేదాల కోసం, డబ్బు కోసం, అధికారం కోసం సొంత శల్యులే కాదనుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తివి, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఒడబడుస్తావా? అది నమ్మాలా? జైపూర్లో ప్రజలు ఉమ్మేయటం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇతను సిద్ధమంటూ ప్రజల్లోకి పోతే, అంటే ప్రజల్లో కంటే ప్రజల్ని కూడా కలవడి బొచ్చుగాడు. ఇతను ప్రజల్లోకి పోవాలంటే పరదాలు కట్టుకొని పోతాడు, హెలికాప్టర్లో పోతుంటే కింద షెట్లు కొట్టేయాలి, ఎవడు ఏ రోజు వేసేస్తాడు అనేటువంటి భయంతో ఆందోళనతో ఉన్నటువంటి వ్యక్తి ఇతను చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులకి ప్రజల్ని కలవడు, కిలోమీటర్ల దూరంలో ప్రజల్ని ఆపేస్తారు. ప్రజల దగ్గరకు పోవాలంటేనే చుచ్చు జగన్మోహన్ రెడ్డికి. ప్రజారంజక పరిపాలన అందించుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుంటే ప్రజల్లోకి దమ్ముగా పోయేవాడు. ఇవాళ లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లోకి వెళ్ళలేడు. మొత్తానికి అనంతపురంకి వెళ్తే అనంతపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెవులు కూరుకుంటున్నారు. అంటే అనంతపురానికి పక్కనే పులివెందుల నియోజకవర్గం, మన రాజన్న బిడ్డ తన మేనల్లుడు పెళ్లికి పాలైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండడంతో సిగ్గుచేటిది. ఇతను ఒక నాయకుడా? ఇతను ఒక ముఖ్యమంత్రియా? సొంత చెల్లి కొడుకు పెళ్లికి వెళ్ళలేనటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, అంతటి కుత్సుత బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ రకంగా పనికొస్తాడు? ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయటం కోసమే కదా ఆడబిడ్డ నుండి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, ఎండనక వాననక కష్టపడింది. ఈ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటం కోసమే కదా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆ పార్టీ శాసనసభ్యుల కోసం, అభ్యర్థుల కోసం ఆవిడ రోడ్డు మీద పడి పాదయాత్రలు, ప్రచారయాత్రలు చేసింది కదా. మరి అటువంటి షర్మిలాకి సరే రాజకీయంగా అవకాశం ఇలే ఓకే, ఆస్తిలో వాటా కూడా ఎక్కుట్టాడండి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి సంపాదన మొత్తం ఇతనే దోచుకొని షర్మిలాకి ఏమి ఇలేదు, ఎంత నీచమైనటువంటి వ్యక్తి. సొంత చెల్లికి ఆస్తిలో వాటా అయినటువంటి వాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా పీకి పెడతాడా? సరే పెట్టాడు పో. ఏదైతే ఎన్ని గొడవలు అయితే ఉన్నాయి, కనీసం పెళ్లికి పిలిస్తే పోవాలగా, పోలేనటువంటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నావు నువ్వు.
నువ్వు రాష్ట్రంలో ఎవరికన్నా కనీసం నువ్వు ఒక మాట చెప్పేటువంటి హక్కు అర్హత ఉందా నీకు జగన్మోహన్ రెడ్డి? సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నాకు టైం లేదు, బిజీగా ఉన్న సీఎం అని బొంబాయి కబుర్లు నువ్వు చెప్పచ్చు. పీకే దేవన్ సాయంత్రం అయితే పబ్జి ఆడుకోవడం తప్పను ఇంట్లో, అది వేరే విషయం అంటావా? వేరే విషయమే కాదు, ఎందుకంటే ఖచ్చితంగా రెండు నెలల తర్వాత నీకు కావాల్సినంత టైం దొరుకుద్ది. మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేత హోదా కూడా రాకుండా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు నీకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం కోసం వేచి చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.